నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే నోకియా నుంచి అంట. సో నోకియా వాళ్ళది నోకియా G42 5G స్మార్ట్ ఫోన్ ఉంది కదా, సో ఆ స్మార్ట్ ఫోన్కి మన వాళ్ళు Android 14 అప్డేట్ అయితే రోల్ అవుట్ చేసారు. ఒకవేళ ఇట్లా మీరు స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తే ఇట్లా అప్డేట్ తీసుకొని మీకు కొత్తగా ఆండ్రాయిడ్ సంబంధించిన ఫీచర్స్ అయితే వచ్చినాయన్నమాట. తర్వాత నెక్స్ట్ నుంచి చూసుకుంటే IQ నుంచి అన్నమాట. సో IQ Neo 9 Pro టీజ్ అయిందిగా మనకు అందరికి తెలిసింది. సో ఇక్కడ ఇంకొక అప్డేట్ ఏమొచ్చిందంటే, ఇది Q1 సూపర్ కంప్యూటింగ్ చిప్తో పాటు వస్తుంది అనమాట. సో ర్యామ్ స్టోరేజ్ చాలా ఆప్టిమైజ్డ్ అయ్యి ఉందనేసి అయితే ఒక రివీల్ అయితే చేసారు. సో ఇది ఇండియన్ మార్కెట్ February 22కి వస్తుంది అనేసి అయితే కొన్ని రూమర్స్ అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ కాగానే సపరేట్ ఇంకొక అప్డేట్ వీడియో అయితే చేస్తారు. తర్వాత నెక్స్ట్ నేను చూసుకుంటే లావా మొబైల్స్ నుంచి అప్పుడు. సో మన ఇండియన్ బ్రాండ్ లావా మొబైల్స్ నుంచి మంచి అప్డేట్ ఏమొచ్చిందంటే, లావా Yuva 4 Pro 5G స్మార్ట్ ఫోన్ అయితే కొన్ని లీక్స్ వచ్చినాయి. ఈ స్మార్ట్ ఫోన్ వస్తుందని లీక్ ప్రకారం చూసుకుంటే ఇది మీడియాటెక్ Dimensity 6080 ప్రాసెసర్తో పాటు వస్తుందని మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చారు. కొన్ని ఫొటోస్ స్క్రీన్ షాట్స్ అయితే పడ్డాయి, అవి అఫీషియల్ లేకపోతే వేరే ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. కానీ ఇక్కడ మెయిన్ చూసుకుంటే Dimensity 6080 ప్రాసెసర్ వస్తుంది. స్పెసిఫికేషన్స్ 5000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. మంచి 50 MP మెయిన్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. 5G స్మార్ట్ ఫోను అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 13 ఉంది, మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. 60 MP వస్తుంది అనేసి చాలామంది అంటారు. కానీ సో అఫీషియల్గా మనకి ఇంకొంచెం లీక్ ప్రకారం కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాగానే సపరేట్గా ఇంకొక అప్డేట్ వీడియో అయితే చేస్తాం. తర్వాత నెక్స్ట్ నేను చూసుకుంటే, ఇది సామ్సంగ్లో AI ఫీచర్ ఉండే కదా మనకి, మనకి రీసెంట్గానే సామ్సంగ్ అన్ప్యాక్ ఈవెంట్లో మనకి సర్కిల్ చేయంగానే మనకి సెర్చెస్ వస్తున్నాయి కదా, ఆ ఫీచర్ని మీకు Pixel 8 ఫోన్స్లో కూడా తీసుకొచ్చారు అన్నమాట. సో ఎక్స్క్లూజివ్ ఉండే ఆ ఫీచరు, కానీ ఇది ఎక్స్క్లూజివ్ కాదనమాట. సో Pixel 8 సిరీస్ ఉంది, అంటే పిక్సెల్ వేరే ఫోన్స్కి అయితే కన్ఫర్మ్ కాలేదు, కానీ 8 సిరీస్ ఏదవుతుందో దాంట్లో మీకు ఒక ఇమేజ్ వచ్చింది అనుకోండి. ఆ ఇమేజ్ ఇట్లా సర్కిల్ చేయగానే ఇదేంటి ఒక టెక్స్చరు స్మార్ట్ ఫోన్ క్లాత్ ఉంటాయి కదా, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే కింద AI మీకు స్లైడ్లో చూపించేస్తారన్నమాట. సో చాలా యూస్ఫుల్ ఫీచర్ నాకైతే అనిపించింది. కొన్ని సిచ్యువేషన్స్లో కొన్నిసార్లు అవసరమవుతుంది. సో ఇది సామ్సంగ్ ఎక్స్క్లూజివ్ కాకుండా గూగుల్ పిక్సెల్ ఫోన్స్ కూడా వచ్చింది. సో లిమిటెడ్ ఎక్స్క్లూజివ్, కానీ అన్ని స్మార్ట్ ఫోన్స్ వస్తే బాగున్నట్టు అయితే నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం MSI నుంచి అవ్వడం. సో MSI వాళ్ళు అయితే అపాలజైజ్ చేసుకుంది, ఎందుకంటే RTX 4080 సూపర్ది బయోస్ ఇష్యూ వచ్చిందనమాట. సో ఇక్కడ వర్చువల్గా ఏంటంటే ఫోమ్వేర్ ఉంటుంది కదా, సో దానికి కొంచెం ఇష్యూస్ వచ్చినాయి. సో పర్ఫార్మెన్స్ చాలా డ్రాప్ అవుతుంది దానివల్ల. సో 5% బిలో తక్కువ వస్తుంది అనేసి అన్నారు. సో ఇక్కడ యాక్చువల్లీ దేనికి అప్డేట్ చేసుకోమంటారు బయోస్, ఇక్కడ RTX G4 4070 Ti సూపర్ 16GB Vendors 3X, తర్వాత 4070 సూపర్ 16GB Vendors 3X OC అండ్ RTX 4070 సూపర్ 16GB గేమింగ్ ఎక్స్ స్లిమ్ అండ్ 4070 Ti సూపర్ 16GB గేమింగ్ ఎక్స్ స్లిమ్ వైట్, తర్వాత 4070 Ti సూపర్ 16G అండ్ 16G అంటే 16GB అనమాట, వెండర్స్ 2X OC, తర్వాత సేమ్ అదే సిరీస్లో 2X White OC అనమాట. సో ఈ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రాఫిక్ కార్డ్ మోడల్స్లో మీరు బయోస్ అప్డేట్ చేయండి, కొంచెం పర్ఫార్మెన్స్ స్టేబుల్ అవుతుంది ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనేసి అయితే ఇక్కడ వచ్చింది అనమాట. సో అనుకోలేరు, సో అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరు కూడా ఏమన్నారు రివ్యూ రౌండ్ అప్లోడ్ చాలా మంది రివ్యూ చేసి కదా. సో బయోస్ అప్డేట్ చేసుకోవాల్సింది త్రూ సాఫ్ట్వేర్లో, కొంచెం చేంజెస్ అయితే వస్తాయి అనమాట. సో దీనికి సంబంధించి ఇంకొక అప్డేట్ ఏమైనా ఉంటే ఇట్లా మళ్ళీ ఇంకొక న్యూస్లో మీకు అప్డేట్ చేస్తాను అనమాట. తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే గేమ్ న్యూస్ అనమాట. సో రేపు Tekken 8 గేమ్ అయితే లాంచ్ అవ్వబోతుంది, అండ్ ఇక్కడ మీకు ఈ గేమ్కి సంబంధించిన డెమో వర్జన్ ఏదైతే ఉందో స్టీమ్లో అవైలబుల్ ఉందన్నమాట. ఐ థింక్ 24 or 25 GB దాకా అవైలబుల్ ఉందన్నమాట. పోయి ఒకవేళ ఇట్లా మీరు ఈ గేమ్ ఆడాలనుకుంటే పోయి స్టీమ్ అనే వెబ్సైట్ దగ్గరికి వెళ్ళి డెమో డౌన్లోడ్ చేసుకుని ఆడచ్చు. ఇంకొక మంచి విషయం ఏంటంటే, ఈ గేమ్ యొక్క ఆల్రెడీ టెస్టింగ్ అండ్ గేమ్ ప్లే మీకు ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్ ఉంది. కావాలంటే నేను కమ్యూనిటీ ట్యాబ్లో కానీ లేకపోతే ఐకార్డ్లో కానీ మీకు ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకోవడం మాత్రమే కొంచెం ఎక్కువనే కావాల్సి వస్తుంది. మినిమం Windows 10 Ryzen 5 1600 ప్రాసెసర్ లేకపోతే i5 6600K 8GB RAM 1050 Ti లేకపోతే Radeon R9 38 30 సారీ
380X అనమాట, డైరెక్స్ 12 100 GB స్టోరేజ్ కదా. కానీ డెమో వర్జన్కి మీకు 25 GB ఉండే సరిపోతుంది. అది నేను ఇంకా నేను ఆల్రెడీ టెస్ట్ చేసిన కూడా నేను మెన్షన్ చేస్తాను. సో ఇవి అనమాట బై, ఇవాళ టెక్నిక్స్ అండ్ గేమ్స్ అప్డేట్స్ అనమాట బై. మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్, మీ డౌట్స్, క్వశ్చన్స్ కింద కామెంట్స్ మాక్సిమం విత్ ఇన్ 1 హెల్ప్ అయితే అయ్యేస్తాను. కంటెంట్ మంచిగా అనిపించింది చూసలేదు ఎట్లా లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.